నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ హెల్త్ అప్డేట్స్నే కాకుండా సరికొత్తగా మనకి హాని చేసేటటువంటి ఈ ప్లాస్టిక్ మీద ఈరోజు మీకు ఎన్నో తెలియని విషయాలను చెప్పాలని మీ ముందుకొచ్చాను. ప్లాస్టిక్ అందరికీ తెలిసిందే, మనం బ్యాన్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని మొత్తుకున్నా సరే అది మన దైనందిన జీవితంలో నుంచి విడదీయరానటువంటి బంధం అయిపోయింది. సో ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల వచ్చేటటువంటి అనర్థాలేంటి, ఏ ప్లాస్టిక్స్ని వాడుతున్నాం, మనకి దానికి ఉన్నటువంటి బంధాన్ని ఏ విధంగా తగ్గొట్టాలి అనే విషయం మీద ఈరోజు చర్చిద్దాం. ప్లాస్టిక్ విషయానికి వచ్చేసరికి 5 మైక్రాన్ కంటే కనుక తక్కువ సైజు ఉన్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అని అంటాం. ఈ నానో పార్టికల్స్ మన శరీరంలోకి వెళ్ళిపోయి ఎన్నో అనారోగ్య కారణాలను గురి చేస్తూ ఉంటాయి. ఈ నానో పార్టికల్స్, ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఏంటి, వాటిని మనం వాడే ప్లాస్టిక్స్ నుంచి ఎలా మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయి, ఎంటర్ అయిన తర్వాత అవి ఏవేవి హెల్త్ ఇంపాక్ట్స్ని కలిగిస్తున్నాయి అనే విషయాల మీద చెప్తాను మీకు ఈరోజు. ఈ నానో పార్టికల్స్ మీకు తెలియనటువంటి సత్యం ఏంటంటే, యావరేజ్గా పర్ పర్సన్ వారానికి 5 గ్రాములు ఈ ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైనటువంటి బిర్యానీని కాణించి కర్రీస్ పాయింట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసే ఈ ప్లాస్టిక్ వల్ల వారానికి 5 గ్రాములు తింటున్నారు అన్న విషయాన్ని తేట తెల్లం చేశారు ఎన్నో ఆరోగ్య సంస్థల నుంచి. ఈ యొక్క నానో పార్టికల్స్ని లేదా ప్లాస్టిక్లో ఉన్నటువంటి విధానాలను ఎలా గుర్తించాలి అనేటటువంటి దానిలో చూస్తే పిఈటీ, పాలీఇథిలిన్ టెర్ప్తలాయిడ్, సో ఈ యొక్క బెవరేజ్ బాటిల్స్ కానీ మినరల్ వాటర్ బాటిల్స్ ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క పిఈటీ, తర్వాత కార్టూన్స్, కుకింగ్ ఆయిల్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవనివ్వండి, తర్వాత సమ్ స్టడీస్ ఈ యొక్క లీచబిలిటీ, అంటే మనం సహజంగా వాటర్ మినరల్ వాటర్ బాటిల్ అనగానే మనకు దొరికేటటువంటి ప్లాస్టిక్ బాటిల్స్లో తాగేస్తూ ఉంటాం. యావరేజ్గా 2,40,000 నానో పార్టికల్స్ ఒక బాటిల్ నుంచి రిలీజ్ అవుతాయి అన్న విషయాన్ని తేట తెల్లం చేశారు కొన్ని కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు. అయినా సరే దాన్ని పక్కన పెట్టి ఈరోజుకి కూడా మనం చక్కగా మంచినీళ్ళని మార్కెట్లో కొనుక్కుని ఈ వాటర్ బాటిల్స్ ద్వారానే తాగుతూ ఉంటాం. సో హెచ్డిపి, హై డెన్సిటీ పాలీఇథిలిన్, ఈ యొక్క మిల్క్ జగ్స్ వల్ల కానీ లేకపోతే డిటర్జెంట్ బాటిల్స్, తర్వాత బాటిల్ క్యాప్స్, షాంపూ బాటిల్స్, ఇవన్నీ మనకి పేస్ట్, టూత్పేస్ట్ ఇవన్నీ కూడా ఈవెన్ మార్నింగ్ మనం లెగిసిన దగ్గర నుంచి మనం యూజ్ చేసేటటువంటిది ప్లాస్టిక్కే. మొట్టమొదటిగా యూజ్ చేసే ప్లాస్టిక్ లైక్ సో టూత్పేస్ట్, తర్వాత బ్రష్, వీటిలన్నిటి వల్ల కూడా ఈ నానో పార్టికల్స్ మన శరీరంలోకి ఎంటర్ అయిపోతున్నాయి. ఈ యొక్క ఫిగర్స్ మనం వాడేటటువంటి ప్లాస్టిక్ మీద ఉంటుంది, దానివల్ల వచ్చే అనర్థాలు, ఏ ఆటల్లో ఏవేవి ఉపయోగిస్తున్నారు అనేటటువంటి దాన్ని ఇక్కడ చూపించే ప్రయత్నం జరిగింది. పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్, డిజర్ట్స్ ట్రేస్, ప్లాస్టిక్ పైప్స్, సో మనం ఇంట్లో వాడేటటువంటి ఈ యొక్క వాటర్ పైప్ లైన్స్ అవనివ్వండి, లేదా మనం తీసుకునేటటువంటి మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ బాటిల్, మన ఆర్ఓ వాటర్ నుంచి తీసుకునేటటువంటి అవనివ్వండి, ఈ యొక్క పాలీవినైల్ క్లోరైడ్తో తయారైనటువంటి పీవీసీ పైపుల ద్వారానే మనం వాటర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఉండేటటువంటి షవర్ కర్టెన్స్ కానీ, తర్వాత అవుట్డోర్ ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా ఇస్ ఆర్ ఆల్ కార్సినోజెనిక్. సో పీఈటీ అవనివ్వండి, హెచ్డిపి అవనివ్వండి, పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ అవనివ్వండి. ఎల్డిపి, లో డెన్సిటీ పాలీఇథిలిన్, లో డెన్సిటీ పాలీఇథిలిన్ దేంట్లో ఉందో ఈరోజు చూద్దాం. ప్లాస్టిక్ ఫిల్మ్, గ్రాసరీ బ్యాగ్స్, ఇవాళ సహజంగా ఎన్నో జూట్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి, అయినా సరే ఇంటి దగ్గర నుంచి ఒక బ్యాగ్ని, ఒక క్లాత్ బ్యాగ్ను, జూట్ బ్యాగ్ను తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్లో లేవు. ఎందుకనంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి తీసుకెళ్ళటం నామోషి అనుకుంటున్నారా, లేకపోతే మనం వాడే ఇస్తాడు కదా అనుకుంటున్నారా? అలా కాదు, దాని నుంచి మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు. సో ఈ యొక్క ట్రాష్ క్యాన్స్ కానీ, లైనర్స్, మనం యూజ్ చేసేటువంటి ట్రాష్ క్యాన్స్ యొక్క లోపల పెట్టేటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా లో డెన్సిటీ పాలీఇథిలిన్తో తయారవుతాయి. అట్లాగే పీపీ, పాలీప్రొపిలిన్,
ఫుడ్ అండ్ బెవరేజ్ స్టోరేజ్, మీకు వచ్చేటటువంటి రిఫ్యూజల్ బ్యాగ్ కానీ లేకపోతే డ్రింక్స్ స్ట్రాస్, మెయిన్గా ఈ యొక్క స్ట్రాస్ను కూడా మనం కంప్లీట్గా వ్యతిరేకించాలి. ఈ యొక్క కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు కానీ లేకపోతే బెవరేజెస్ తాగేటప్పుడు కానీ మనం యొక్క ప్లాస్టిక్ స్ట్రాని మనం పెడతాం. సో అది పాలీప్రొపైలిన్తో తయారై ఉంటుంది. దీనివల్ల మనకు తెలియకుండానే మైక్రో నానో పార్టికల్స్ మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఈ యొక్క మైక్రో నానో పార్టికల్స్ ఈ స్ట్రా వల్ల వెళ్ళిన తర్వాత, ఇప్పుడే చెప్పినట్టు 5 గ్రామ్ వీక్లీ 5 గ్రామ్ కనుక మనం ఈ నానో పార్టికల్ కన్జ్యూమ్ చేస్తే వచ్చే అనర్థాలు, డైజెషన్ ఇష్యూస్, తర్వాత హెల్త్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా దీనివల్ల జరుగుతుంది. దానికంటే భయంకరమైనటువంటిది ఏంటంటే ఇవన్నీ కూడా కార్సినోజెనిక్, క్యాన్సర్ కారణాలు. సో తర్వాత వచ్చేసరికి పాలిస్టైరిన్, పిఎస్. సో ఈ ఫిగర్సు మీకు మీరు సప్లై చేసేటటువంటి ఈ ప్రోడక్ట్ మీద ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది రాయకపోవచ్చు, పిఈటిఎన్ రాయకపోవచ్చు. కాబట్టి ఈ సింబలైజ్ ఒకటి అని కనుక ఉంటే పిఈటిఎన్ అర్థం, రెండు అని ఉంటే హెచ్టిపి అని అర్థం. అలా ఈ యొక్క పీపీ పాలీప్రొపైలిన్ పాలిస్టైరిన్ ఇది ఎలా ఉంటుందో చూడండి. మనం ఆడుకునేటటువంటి చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఈ టాయ్స్ అన్నీ కూడా మీకు పాలిస్టైరిన్ నుంచి తయారవుతూ ఉంటాయి. ఈ పాలిస్టైరిన్లో ఉండేటటువంటి ఈ యొక్క పార్టికల్స్, నానో పార్టికల్స్ చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు, నోట్లో పెట్టుకుంటారు లేకపోతే దాన్ని కింద పడేసి లాగుతూ ఉంటారు. ఈ లాగేటప్పుడు జనరేట్ అయ్యేటువంటి పార్టికల్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ దాన్నే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మీరు కొనిచ్చేది బొమ్మల లేకపోతే అనారోగ్యాన్న అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏ బొమ్మలు అయితే ఇప్పుడు మనకి కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, చక్కగా వుడెన్తో తయారు చేసి ఉంటాయి, అవి కూడా ఆడుకోవటం మానేశారు. అలాంటి బొమ్మలు ఇవ్వండి. ప్లాస్టిక్కి కాకుండా వేరేటటువంటివి ఈ యొక్క వుడెన్తో చేసినవి కానీ వీటితో కానీ ఇస్తే కూడా చాలా మంచిది. సో అలాగే ప్యాకింగ్ పీనట్స్ కానీ, సిటీ ట్రేస్ కానీ, ప్లాస్టిక్ టేబుల్ వేర్, మనం వాడేటటువంటి స్పూన్ దగ్గర నుంచి మనం పోసేటటువంటి షుగర్ కానీ, ఈ యొక్క ప్రొవిజనల్స్ పోసుకునేటటువంటి డబ్బాల దగ్గర నుంచి అన్నీ కూడా ప్లాస్టిక్సే, ఈ యొక్క పాలిస్టైరిన్తో తయారై ఉన్నటువంటివి. అలాగే అదర్ మిస్లీనియస్ ప్లాస్టిక్స్ ఇంక్లూడింగ్ అక్రిలిక్ కానీ, అక్రిలిక్ డోర్స్ కానీ మనం అంటుంటాం, లేకపోతే అక్రిలిక్ కర్టెన్స్ ఉంటాయి మనకి, ఈ యొక్క బాత్రూమ్స్లో షవర్ కర్టెన్స్ కూడా అక్రిలిక్ కర్టెన్సే పెడుతూ ఉంటాం. దీని నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క లీచ్ బీపీఏ, ఈ యొక్క పాలిటిక్ ఫైబర్స్, వీటి వల్ల కూడా ఈ యొక్క క్యాన్సర్ వచ్చేటటువంటి కారణాలు ఎంతోగా ఉంటాయి. ఇది మీకు ఇన్ని రకాలైనటువంటి ఈ యొక్క ప్లాస్టిక్స్ ఈ కార్సినోజెనిక్కి సంబంధించింది. మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ ఎంఎన్పీస్ అట్లాగే హ్యాడ్ 4 to 5 fold హయ్యర్ రిస్క్ ఆఫ్ నాన్ ఫ్యాటల్ మైక్రోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు తెలియకుండగానే ఈ యొక్క నానో పార్టికల్స్ని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో దానికి ఈ యొక్క ల్యాక్ ఆఫ్ బ్లడ్ ఫ్లో, అవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఒక ఆ బ్లడ్ ఫ్లోని, ఫ్రీ ఫ్లోని ఆపేస్తూ ఉంటాయి. దీనివల్ల కూడా ఈ యొక్క హార్ట్ అటాక్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక క్యాన్సర్ కారణమే కాదు, ఈ యొక్క ప్లాస్టిక్ వాడకం అనేటటువంటిది తగ్గించకపోతే మన ఆరోగ్యాన్ని, మన ఇప్పటివరకు ప్లాస్టిక్స్ పర్యావరణానికి మాత్రమే సంబంధించి ఉంది, లేకపోతే ఈ ప్లాస్టిక్ కారణాల వల్ల వాటర్ పొల్యూట్ అయిపోతుందని కానీ, లేకపోతే పశువులు అవే యొక్క ప్లాస్టిక్ని కనుక తీసుకోవటం వల్ల వాటికి ఇబ్బంది అవుతుందని కానీ అనుకుంటున్నాం. కాకపోతే మనకు తెలియకుండగానే ఈ ప్లాస్టిక్ని మనం యూస్ చేయటం వల్ల, యూస్ చేయట్లేదు మనం, కన్జ్యూమ్ చేస్తున్నాం, తింటున్నాం, వారానికి 5 గ్రాములు ఈ యొక్క నానో పార్టికల్స్ని తినేస్తూ ఉన్నాం. ఇది మన శరీరంలోకి వెళ్ళిన తరువాత మన ఆరోగ్యమైనటువంటి కణాలని తినేస్తూ ఉంటాయి అవి కూడా. ఇవి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ జనరేషన్ వల్ల ఈ నానో పార్టికల్స్ అన్నీ కలిసి ఒక క్యాన్సర్ కారణమై అవడానికి రీజన్ అవుతూ ఉంటుంది. యావరేజ్గా పర్సను 50,000 మైక్రో పార్టికల్స్ని, ఈ యొక్క నానో పార్టికల్స్ని ఈ యొక్క హ్యూమన్ బీయింగ్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే మనం తీసుకునేటటువంటి ఒక 5 గ్రామ్ వీక్లీ 5 గ్రామ్ నానో పార్టికల్ని తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా మనం ఏ ఫ్రూట్ జ్యూస్ షాప్స్కి వెళ్ళినా సరే, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే, ఫస్ట్ వాటి జ్యూస్ కూడా మనకు చేసేటటువంటిది ఆ యొక్క ప్లాస్టిక్లో కానీ లేకపోతే పేపర్ దాంట్లో కానీ చేస్తారు. దాని మీద కూడా లోపల కూడా ఒక థిన్ ఫిల్మ్ అనేటటువంటిది ఈ ప్లాస్టిక్ కోటెడ్గానే ఉంటుంది, ఎందుకంటే లీక్ అవ్వకుండా ఉండడం కోసం. సో అట్లాగే వాడు ఆ జ్యూసుల్లో పెట్టేటటువంటి స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ వల్ల కూడా ఈ యొక్క నానో పార్టికల్స్ మన శరీరంలోకి ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జస్ట్ సే నో ప్లాస్టిక్స్ స్ట్రాస్. సో ఇది హామ్ మెరైన్ లైఫ్. ఎందుకనంటే స్ట్రాస్ ఎందుకని చెప్తున్నాండి, ఒక స్ట్రా మీకు దాని యొక్క లైఫ్ కనుక మీరు చూసుకుంటే మనకుండేది ఇవాళ యావరేజ్గా
ఒక 60 నుంచి 70 సంవత్సరాలు అని మనం చెప్తున్నాం. కాకపోతే ఈ స్ట్రా మనకి ఏదో సంజీవిని తిన్నట్టుగా దీనికి ఈ యొక్క ఇది ఆయుర్దాయం 1000 ఇయర్స్. ఒక స్ట్రా ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు అది అట్లాగే ఉంటుంది. అట్లాగే దాన్ని ఫస్ట్ ఈ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ ఇవేమి జరగవు. ఒక మిషనరీ నుంచి కనుక మనకి బయటకు వచ్చిన తర్వాత అట్లాగే ఈ పాలీ బ్యాగ్లో ప్యాక్ చేసి మనకి డైరెక్ట్గా ఈ షాప్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక ఆ స్ట్రాని మనం తీసుకుని ఆ జ్యూస్లో కానీ ఆ బెవరేజెస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ మీరు ఎప్పుడైతే తాగటం మొదలుపెట్టారో, సో ఆటోమేటిక్గా ఈ యొక్క నానో పార్టికల్స్ మీ శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి. సో అంటే మీ తీసుకునేటటువంటి ఈ బెవరేజెస్ వల్ల, యూస్ చేసే ఈ స్ట్రాల వల్ల కూడా మీరు ఎన్నో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. అట్లాగే ఇవన్నీ కూడా కార్సినోజెనిక్, క్యాన్సర్ కారణాలని మర్చిపోవద్దు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజెస్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 2022 రిలీజ్ చేశారు. దీనికి మనకి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మరి మనం యూస్ చేస్తున్నాం ఒకటి, రిడ్యూస్ చేయాలనేది ఒకటి, అట్లాగే యూస్ చేసిన దాన్ని ఏ మేరకు బయోడిగ్రేడబిలిటీ ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ ఉండాలి, దాని యొక్క థిన్ ఫిల్మ్ యొక్క థిన్ ఏ విధంగా ఉండాలి, బయోడిగ్రేడబిలిటీ పర్సంటేజీ మినిమం కనుక 60-70% బయోడిగ్రేడబుల్ అవ్వకపోతే అటువంటి ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసినట్టుగా కూడా మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేటిక్ చేంజ్ నోటిఫికేషన్లో తెలుస్తూ ఉంటుంది. ది ప్లాస్టిక్ వేరేజ్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో చేసిన దాన్ని అమెండ్ చేసి ఈ 2022కి తీసుకొచ్చారు. మీరు ఒక్కసారి కనుక దీన్ని చూస్తే కనుక ఈ ప్లాస్టిక్ మీద గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఉక్కు పాదం ఏ విధంగా చేస్తున్నారో తెలుస్తుంది. కాకపోతే మనం సామాన్యులు కనుక సపోర్ట్ చేయకపోతే, యూజ్ చేయటం మానేయకపోతే, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా సరే వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు వాడటం మానేస్తే తప్ప మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోలేరు. ఎన్విరాన్మెంటల్ ఒక ఎత్తు అయితే మన ఆరోగ్యం మనకి ముఖ్యం. కాబట్టి మీరు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, లేకపోతే అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. తగ్గించుకోవాలి అని అంటే మనతో మమేకమైపోయినటువంటి ఈ ప్లాస్టిక్ని తగ్గించుకోవటం అసాధ్యం అనిపిస్తుంది కదా. సో ఈ యొక్క అసాధ్యం మనం ఎట్లాగో దాని నుంచి మనం తప్పించుకోలేం. ఈరోజు కూరగాయల కాడి నుంచి మనం తాగేటువంటి బెవరేజ్ కాడి నుంచి అన్నీ కూడా మార్కెట్లు ఈ ప్లాస్టిక్ దాంట్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. సో కాబట్టి మనం తీసుకునేటటువంటి వీక్లీ ఈ 5 గ్రామ్ నానో పార్టికల్స్ని మనం మన శరీరం నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలి అనేటటువంటిది దాన్ని కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. సో మనం తీసుకునేటటువంటి ఈ యొక్క నానో పార్టికల్స్ని ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి అంటే, ఈ యొక్క కార్సినోజెనిక్ కారణమైనటువంటి ఈ యొక్క నానో పార్టికల్స్ మన శరీరంలో గట్లోకి వెళ్ళిన తర్వాత అలాగే మన బ్లడ్లోకి ఇలా నానో పార్టికల్స్ 5 మైక్రాన్ లెస్ దాన్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మన శరీరంలోకి చొరబడి చొచ్చుకుని పోతూ ఉంటాయి. కాబట్టి మన గట్ నుంచే మనం కనుక తీసేయాలి అని అన్నప్పుడు మనం ఫైబర్ రిచ్ ఫుడ్ని మనం తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ని తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా ఆ ఫైబరు ఈ యొక్క నానో పార్టికల్స్తో ఈ యొక్క కొలాయిడల్గా ఫామ్ అయ్యి ఆటోమేటిక్గా మీ బ్లడ్లోకి పెనట్రేట్ అవ్వకుండా మీ యొక్క దీని నుంచి బయటికి ఎలిమినేట్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి మినరల్స్ను కనుక మీరు తీసుకుంటే కూడా మంచిది. ఈ యొక్క పొమగ్రనేట్ ముఖ్యంగా మనము ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటివి, వాటిని కూడా మనం ఎక్కువగా తినటం వల్ల కూడా ఈ నానో పార్టికల్స్ బారి నుంచి పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మనం ఈ బాటిల్స్ని తగ్గించడం, మినిమైజ్ చేయటం అనేటటువంటిది చాలా మంచిది. రెండోది, ఇది కనుక చూస్తే ది రీసెర్చ్ షోడ్ దట్ ది హ్యూమన్ ఆల్ఫా సైక్లోటిక్ బైండ్స్ రేడియల్లీ టు సైక్రోన్. ఈ యొక్క నానో పార్టికల్స్ అనేటటువంటిది ఆటోమేటిక్గా మీ నెర్వస్ ఇన్ టు ద బ్రెయిన్ కూడా ఎంటర్ అయిపోతున్నాయి. సో దీనివల్ల వచ్చేటటువంటి డిసీజ్ పేరేంటో తెలుసా? పెర్కిన్సన్స్, అల్జీమర్స్. ఈ డిసీజ్ని కూడా ఈ నానో పార్టికల్స్ వల్ల మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నానో పార్టికల్స్ని కార్సినోజెనిక్కే కాకుండా మీరు ఈ యొక్క బ్రెయిన్ డిసీజెస్ కూడా ఈ యొక్క దీనికి కారణమవుతూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా సైంటిఫిక్ పీపుల్ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఫుడ్స్ హైయెస్ట్ జింక్ ఉన్న ఫుడ్ను కనుక మనం తీసుకుంటే కూడా ఈ నానో పార్టికల్స్ మన బాడీలో సెటిల్ అవ్వకుండా బయటికి వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకునేది
ఒక లిటరేచర్ ప్రకారం చూస్తే ది సపోర్టెడ్ కాంపౌండ్స్ ఈ ప్లాస్టిక్ ఇంప్లిమెంటర్స్ యాజ్ ఎ కార్సినోజెనిక్ అని అంటే సైంటిఫికల్గా మనం కనుక చూస్తే ఒక మూడు కారణాలు ఉన్నాయి. బిస్ఫినాల్, సో దాన్ని మనం బీపీఏ అని అంటాము. అలాగే రెండోది వచ్చేసరికి డయాక్సిన్స్, అట్లాగే మూడోది వచ్చేకి థాలైడ్స్. ఈ మూడు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఈ కార్సినోజెనిక్ కారణాలు మనం తీసుకునేటువంటి ప్లాస్టిక్వి. ముందు చెప్పినట్టుగా మన యొక్క ఈ వాటర్ బాటిల్స్ ద్వారా వచ్చేటటువంటి ఈ మూడు కారణాలను కనుక మనం ఫస్ట్ మన జీవితాల్లో నుంచి ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్ని ఎలిమినేట్ చేయండి. సెకండ్ వచ్చేసరికి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ పదార్థాలు, ఏదైతే మనం బయట నుంచి తెచ్చుకున్నటువంటి ప్లాస్టిక్ పదార్థాలని ఈ యొక్క మైక్రోవేవ్లో పెట్టుకుని తినడం మానేయండి. మూడో ముఖ్యమైనటువంటి పాయింట్, అవసరమైనప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లాస్టిక్ని ఇంటికి తీసుకురాకుండా ఉండే విధంగా ఉంటే చాలా మంచిది. ఎందుకనంటే మీరు తీసుకొచ్చేటటువంటి ఒక ప్లాస్టిక్ బ్యాగ్, వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చే బ్యాగు, కొన్ని వేల నానో పార్టికల్స్ని మీరు క్యారీ చేస్తూ వచ్చి తీసుకొస్తూ ఉంటారు. దాన్ని మన పిల్లలు నోట్లో పెట్టుకున్నా, లేకపోతే దాని నుంచి ఈ ఫుడ్ కంటామినేట్ అయిన ప్రమాదం. అట్లాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క నూడిల్స్ కానీ మ్యాగీ కానీ జస్ట్ హాట్ వాటర్ పోసుకుని మనం తినేసవచ్చు అనేటటువంటి ఒక కప్ నూడిల్స్ లాగా ఏవో వస్తూ ఉన్నాయి. సో ఇవి కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ యొక్క నానో పార్టికల్స్ డైరెక్ట్గా దాంతోనే మిళితమైపోయి ఉంటున్నాయి. మీరు హాట్ వాటర్ పోసినప్పుడు డైరెక్ట్గా అది మనకి ఈ యొక్క ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అతి చిన్న వయసులోనే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఈ యొక్క క్యాన్సర్ కానీ, ఒబిసిటీ ముఖ్యంగా, ఈ మీరు లావు అవ్వడానికి కారణం ఒకటి పోషకాహార లోపమా, లేకపోతే మీరు ఎక్కువ తింటున్నారా అనేది కాదు, ఈ ప్లాస్టిక్ మీద కూడా ఆధారపడి ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త. మీరు తీసుకునే ఆహారంలో ఈ యొక్క నానో పార్టికల్ కలవకుండా ఉండే విధంగా చూసుకుంటే గనక మనం ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉండవు. అట్లాగే ఈ నానో పార్టికల్ వారానికి 5 గ్రాములు తినేటటువంటి బాధ నుంచి కూడా మీరు విముక్తి చెందుతారని ఆశిస్తూ మీ కిషోర్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.